నమస్తే అండి. వాహిని మీడియాకి స్వాగతం. నా పేరు సుబ్బరాజు, దాట్ల సుబ్బరాజు. బై అకాడమీ నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానండి. కానీ నాకున్న ఇంట్రెస్ట్తో తాడపత్ర గ్రంథాల సేకరణ, తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ మీద కొంత వర్క్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు మీకు ఔషధ మొక్కల గురించి, మా దగ్గర ఉన్న కొన్ని మొక్కల గురించి మీకు వివరంగా చెప్తానండి. దీన్ని కానుగ చెట్టు అంటారు. కానుగ వ్యవహారంలో గానుగ చెట్టు అని కూడా అంటారు. దీని కాయల నుంచి, గింజల నుంచి తీసిన తైలాన్నే ఇప్పుడు బయోడీజిల్గా వాడుతున్నారు. దీన్ని సంస్కృతంలో కరంజక లేక నక్తమాల అంటారు. లాటిన్లో పొంగామియా పిన్నేటా దీని పేరు. ఇది చర్మ వ్యాధుల మీద చాలా అద్భుతమైన పనిచేస్తుంది. దీనిలో కూడా దీని ఆకులు, బెరడు, పువ్వులు, తర్వాత గింజల నుంచి తీసిన తైలం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. చెక్క ఆకురసం కూడా చేదుగా ఉంటాయి, బాగా వేడి చేస్తుంది. కాబట్టి వాత వ్యాధుల మీద, కఫ వ్యాధుల మీద, తర్వాత రక్తపిత్తం అంటే పైత్యం వల్ల రక్తం పడే ఇబ్బందులు అనమాట, వాటి అన్నింటికి తగ్గిస్తుంది. చర్మ వ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తుంది, వ్రణాల మీద బాగా పనిచేస్తుంది, క్రిమి రోగం మీద, అలాగే ప్రమేహం అంటే డయాబెటీస్ లాంటి మేహ వ్యాధుల మీద పనిచేస్తుంది. ఇప్పుడు దీని కాయల్లో పప్పు నూరేసి పైన పట్టు కింద వేస్తే చర్మ రోగాలన్నీ తగ్గిపోతాయి. ఈ ఆకులు నూరేసి కడితే, ఆకులు కొద్దిగా ఉప్పు కలిపి నూరేసి కడితే పురుగులు పట్టిన వ్రణాలు కూడా తగ్గిపోతాయి. తర్వాత ఒంటికి పూస్తే కనుక దాన్నే చిడు, గజ్జి ఇలాంటి చర్మ రోగాలు అనేవి తగ్గుతాయి. దీని ఆకులు, చిత్రమూలం ఆకులు, మిరియాలు, ఉప్పు వీటిని అన్నింటినీ కలిపి నూరి పెరుగుతో ఇస్తే కనుక కుష్ఠ రోగం తగ్గుతుంది. ఆకురసం లోపలికి ఇస్తే, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు చిన్న మోతాదులో, కడుపుబ్బు, ఆకలి లేకపోవటం, నీళ్ళ విరోచనాలు ఇవి తగ్గుతాయి అన్నమాట. ఆకుల రసంలో ఆవు నూనె కలిపి లోపలికి ఇస్తూ ఉంటే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఆకుల రసంలో ఆవు నూనె కలిపిస్తే లోపలికి బోదకాలు తగ్గుతుంది. కొన్ని ఏరియాల్లో బోదకాలు బాగా ఎక్కువగా ఉంటుంది. దీని పువ్వులు తినిపిస్తే కనుక అతిమూత్రం తగ్గుతుంది. దీని పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి కాచి ఆ నూనె రోజు 2 చుక్కలు చెవిలో వేస్తే కనుక చెవి వ్యాధులు అన్నీ తగ్గుతాయి. చెవి వినికిడి పెరుగుతుంది, వినికిడి శక్తి పెరుగుతుంది. కొంచెం వినికిడి శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇది వాడచ్చు. తర్వాత చిగురు ఆకులు, లేత ఆకులు నూరేసి వెచ్చ చేసి కట్టు కడితే కనుక రక్తం పడి మూల వ్యాధి తగ్గుతుంది. దీని వేరు రసం పిచికారీ చేస్తే కనుక బగందరం పూడిపోతుంది, పూడిపోయి తగ్గిపోతుంది అన్నమాట. ఈ దీని ఆకురసం, మంచి నూనె, తర్వాత కొద్దిగా అందులో మైలుతత్వం కలిపి నూరేసి రాస్తే కనుక సెలేసిన వ్రణాలు కూడా తగ్గిపోతాయి. చీము బయటికి పోయి ఎంతకాలం నుంచో అది తగ్గకుండా ఉన్న పుళ్ళు అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ఆ చెవిలో నూనె వేసుకోవటం వల్ల చెవి జబ్బులు అన్నీ తగ్గిపోతాయి. చెవి జబ్బులు తగ్గటం, వినికిడి శక్తి పెరగటం, అది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ కానుగ గింజల నుంచి చూసిన నూనె మనం పైకి అప్లై చేయొచ్చు. అది కూడా అన్ని చర్మ వ్యాధుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు. నేను నాకు ఇంతవరకు ఒక్క పన్ను కూడా పోలేదు. నాకు ఈ రోజు వరకు ఎప్పుడు పుప్పి పన్ను కానీ ఇలా పళ్ళకి సంబంధించిన వ్యాధి ఏది రాలేదు. కారణం ఏంటంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ, తప్పనిసరి అయినప్పుడు కానీ పేస్టులతో తోముతాను తప్ప, లేకపోతే ఎక్కువ కాలం నాకు అవకాశం ఉన్నంత కాలం నేను ఈ కానుగ పుల్లతోటే పడుతుంటాను. కానుగ పుల్ల కానీ, వేప పుల్ల కానీ, ఉత్తరాయణి కానీ, ఏది దొరికితే అది. అసలు మన మూలాలు మర్చిపోవటం వల్ల ఈ తెగుళ్ళేమో అనిపిస్తుంది నాకు. ఇది మీరంతా ఉపయోగించుకోవాలని, ఆచరించుకుని మీరంతా ఆరోగ్యాలు బాగు చేసుకోవాలని మా ఆకాంక్ష. నమస్తే.